ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ మంగళవారము. మొదటి పఠనము పుణిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనం వరకు. మొదటి పఠనము పుణిత చిన్నప్ప గారు రోమీలకు రాసిన లేఖ 12వ అధ్యాయము 5వ వచనము నుండి 16వ వచనం వరకు. అట్లే మనము చాలామందిమైన క్రీస్తుతో ఏకమగుట వలన మనము అందరము ఒకే శరీరము. ఒక శరీరములో వేరువేరు అంగముల వలనే మనమందరము పరస్పర సంబంధమును కలిగి ఉన్నాము. దేవుడు మనకు ఒసగిన అనుగ్రహమును అనుసరించి మనము విభిన్న కృపావరములను కలిగి ఉన్నాము, కనుక వానిని వినియోగించుదము. మనకు ఒసగబడిన వరము దేవుని సందేశమును ప్రవచించుటయ్యినచో మనకు గల విశ్వాస పరిమాణమునుసరించి మనము దానిని నిర్వర్తింపవలెను. సేవ చేయుటైనచో తప్పక సేవ చేయవలెను, బోధించుటైనచో తప్పక బోధింపవలెను, ఇతరులను ప్రోత్సహించుట అయినచో తప్పక అట్లే చేయవలెను. తనకు ఉన్నదానిని ఇతరులతో పంచుకొనువాడు ఉదార బుద్ధితో ప్రవర్తింపవలెను, అధికారము కలవాడు కష్టపడి పనిచేయవలెను, ఇతరులపై కనికరము చూపువాడు సంతోషముగా అటుల చేయవలెను, ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడును ద్వేషించి మంచిని అంటిపెట్టుకొని ఉండుడు, ఒకరిని ఒకరు సోదర భావముతో ప్రేమించుకొనుడు, ఒకరిని ఒకరు గౌరవించుకొనుటకై త్వరపడుడు, సోమరులై ఉండక కష్టపడి పనిచేయుడు, భక్తిపూరితమగు హృదయముతో ప్రభువును సేవింపుడు, మీ నిరీక్షణలో ఆనందింపుడు, కష్టములో ఓర్పు వహింపుడు, సర్వదా ప్రార్థింపుడు, అవసరములోనున్న సోదరులను ఆదుకొనుడు, అతిథి సత్కార్యములను ఆచరింపుడు, మిమ్ము హింసించు వారిని దీవింపుడు, వారిని శపింపకుడు దీవింపుడు, ఆనందించు వారితో ఆనందింపుడు, దుఃఖించు వారితో దుఃఖింపుడు, అందరి ఎడల సమతాభావము కలిగి ఉండుడు, హెచ్చైన వాణియందు మనసు ఉంచక తక్కువైన వాణిని కోరుడు, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకోకుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ యందు నా హృదయము నిమ్మలముగను ప్రశాంతముగను ఉన్నది. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 15వ వచనము నుండి 24వ వచనము వరకు. ఈ మాటలకు ఆయన ప్రక్కన కూర్చున్న అతిథి ఒకడు, దేవరాజ్యమున భుజించువాడెంత ధన్యుడు అనెను. అందుకు యేసు అతనితో, ఒకడు గొప్ప విందు చేసి అనేకులను పిలిచెను. విందువేళకు అతడు పిలువబడిన వారికి అన్నీ సిద్ధమైనవి, బయలుదేరి రండు అని సేవకుని ద్వారా వార్తను పంపెను. కాని వారందరూ సాకులు చెప్పసాగిరి. మొదటివాడు, నేనొక పొలమును కొంటిని, దానిని చూచి రావలియును కనుక నన్ను క్షమింపుము అని మనవి చేసుకొనెను. రెండవవాడు, నేను 5 జతల ఎడ్లను కొంటిని, వానిని పరీక్షింపపోవుచున్నాను కనుక నన్ను క్షమింపుము అని అర్థించెను. మరి ఒకడు, నేను వివాహము చేసుకొంటిని కనుక రాలేను అని చెప్పెను. సేవకుడు తిరిగి వచ్చి ఈ విషయమును యజమానునికి తెలియచేయగా ఆ యజమానుడు మండిపడి తన సేవకునితో, నీవు వెంటనే నగర వీధులకు పేటలకు వెళ్ళి పేదలను అవిటి గ్రుడ్డి కృంటివారిని ఇక్కడకు తీసుకొని రమ్ము అని ఆజ్ఞాపించెను.
సేవకుడు అంతటా, అయ్యా, నీవు ఆజ్ఞాపించినట్లు చేసి తిని, కాని ఇంకను స్థలమున్నది అని చెప్పెను. అందుకు ఆ యజమానుడు సేవకునితో, రాజమార్గములందును కంచెర ఎందును వెదికి అక్కడ కనబడిన వారిని బలవంతముగా తీసుకొని వచ్చి నా ఇల్లు నిండునట్లు చూడుము. ఏలయనా, ఆ పిలవబడిన వారు ఎవ్వరును నా విందు రుచి చూడరని మీతో చెప్పుచున్నాను అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.